శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్త వెంకటాయ నమః. సంతోషం. మా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఈ 2018 సెప్టెంబర్ నెలలో కుంభరాశి వారి యొక్క జీవన విధానం ఎలా ఉంటుందో తెలియజేసుకుందాం. ఈ కుంభరాశి వారికి ఈ 2018 సెప్టెంబర్ నెలలో గోచార ఫలితాలను చూసుకుంటే జ్ఞాతుల వలన అనేక రకాల లాభాలు కలిగేటువంటి అవకాశం కనబడుతోంది. బంధుమిత్రాల వలన అనేక రకాల సహాయ సహకారాలు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతోంది. మీకు ఉన్నటు బంధువులు, జ్ఞాతులు కానీ, చుట్టాలు కానీ, స్నేహితులు కానీ ఎవరైనా సరే దేశ విదేశాల్లో కనుక కొంతమంది ఉండి ఉంటే, వాళ్ళు ఎవరైనా కనుక దేశ విదేశాల నుంచి వస్తూ ఉన్నట్టు కనుక అయితే, వారి వలన మీకు అనేక రకాల లాభాలు కనబడుతూ ఉన్నాయి జ్ఞాతుల వలన. అట్లాగే అధిక ధన సహాయం కూడా వారి వల్ల అందేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. వస్తు ఆభరణాలు కూడా మీకోసం విరివిగా తీసుకువచ్చి మీరు ఊహించుకోలేటువంటి ఆశ్చర్యానికి లోనయ్యేలాగా వాళ్ళు మీకు బహుమతులు ఇచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి కుంభరాశి వారి యొక్క జీవన విధానంలో ఈ యొక్క సెప్టెంబర్ నెలలో కనుక చూసుకుంటూ ఉంటే. అట్లాగే పురుష సంతానం ఎవరైతే మగపిల్లలు ఉంటూ ఉంటారో వాళ్ళకి వివాహం కానీ వాళ్ళకి వివాహం అయ్యేటువంటి మహత్తర అవకాశం కూడా కనబడుతుంది. అట్లాగే శుభకార్య యోజనలు కూడా కనబడుతాయి. ఎవరికి ఆడపిల్లలు అయితే ఏమిటి, మగపిల్లలు అయితే ఏమిటి, ఎవరికైనా సరే ఈ యొక్క అక్టోబర్ నెల సెప్టెంబర్ నెలలో కనుక చూసుకుంటే కుంభరాశి వాళ్ళలో వివాహాలు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. ఆ రకంగా కూడా మీరు ముందుకు వెళ్ళి మంచి ఆలోచన చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కూడా మరీ తెలియజేస్తున్నాము. అట్లాగే ఒక్కొక్క సందర్భంలో కనుక చూసుకుంటే, అంటే మీకు ఎప్పుడైతే బంధుమిత్రాదుల యొక్క సహకారాలు మీకు కలుగుతూ ఉన్నాయో, ఊహించినటువంటి మార్పులు మీ జీవితంలో ఉన్నతమైన జీవితానికి బాటలు వేసేలా కనబడుతున్నాయో, కొంతమంది వ్యక్తులు వ్యతిరేకతలు కూడా మీ ముందు చూపిస్తూ మీ యొక్క అభివృద్ధిని తట్టుకోలేక మీ యొక్క అభివృద్ధిని ఆటంకపరిచేలాగా లేనిపోని మాటలతో మిమ్మల్ని దెప్పిపొడిచేటువంటి అవకాశం కూడా కనపడుతోంది సుమాన్ కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారిని ఒకంట కనిపెడుతూ మీకు తగిన విధంగా వారిని మార్చుకుని మీరు అన్ని విషయాల్లో ముందుకు వెళ్ళవలసిందిగా ఈ సందర్భంగా మరీ తెలియజేస్తున్నాను. ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉండడం కాకుండా కొంతమందికి అంతంత మాత్రంగా ఉండే ఆరోగ్యం కూడా మెరుగుపడి మంచి ఆరోగ్యాన్ని కూడా మారు పొందేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క సెప్టెంబర్ నెల కుంభరాశి వారి యొక్క జీవన విధానంలో కనుక చూసుకుంటే. ఏది ఏమైనప్పటికీ, ఏ వృత్తి వ్యాపారాల్లో ఉన్నప్పటికీ కూడా ఈ కుంభరాశి వారి ఈ నెలలో మీకు ఉండేటువంటి అనేక రకాల లాభాలు మరింత బలపడి మీ మనసులో ఉన్న కోరికలను నెరవేరాలి అంటే కనుక మీ ఇష్టదైవత ఆరాధన చేసుకుంటూ మీకు దగ్గరలో ఉండేటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో కనుక మీరు శుక్రవారం నాడు కనుక కుంకుమ పూజ చేయించుకున్నట్లయితే మీకు ఉండేటువంటి సమస్యలు ఏవైనా కనుక ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుముఖం బట్టి జీవితంలో మరింత ఆనందాన్ని పొందడానికి తోడ్పడుతుంది సుమా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు మరీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ప్రతి పక్కన వచ్చేటువంటి గంట బొమ్మ మాత్రం ఉన్నప్పుడు మర్చిపోకండి. అలా గంట బొమ్మ ఉన్నప్పటి వల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు వెంటనే ఇంటిమేట్ చేయబడుతుంది. మీరు యూట్యూబ్లో కూడా వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మరి తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాల గురించి తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.